రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 1.50 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకు రెండోది కూడా వస్తుంది. ఉదయం హాస్పిటల్కి ఇంకోటి కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకుందని మాట ఉంది. ఇంకా అది కాకుండా ఇక్కడ డ్యూటీ ఎక్కువ ఈసీజీ అన్నీ కూడా తెప్పించుకోమన్నారు. ఆగ్రోగ్రఫీ కూడా తెప్పించుకోమన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ తప్పించి కలెక్టర్ గారితో మాట్లాడితే స్థలం మీకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.